ఇవలా స్పీకర్ గారు స్వయంగా వారు జెండా ఎత్తి వారు మాట్లాడతారు స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా వ్యవహరించేటువంటి వ్యక్తి కానీ వారు కూడా ఈ రోజు ప్రస్తావించినటువంటి అంశాలను ప్రస్తావించకూడనటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది వారు ఏదో ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రజల స్ఫూర్తిని విస్మరించిందని చెప్పి మాట్లాడుతున్నారు ఇది వారిది కూడా ఇది ఒక అసెంబ్లీకి స్పీకర్ అయి ఉంది అందరి అన్నిటికి అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చైర్ ఆ వ్యక్తి కూడా అట్లా మాట్లాడమంటున్నది ఇది మంచిది కాదు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కేంద్రం మీద విషయం కక్కేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ ఇది కేంద్రం మీద విషయం కక్కేటువంటి ప్రయత్నం కాదు రాజ్యాంగం మీద విషయం కక్కే ప్రయత్నం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేటువంటి అంశం రాజ్యాంగాన్ని అపాశం చేసే అంశంగా దీన్ని భావిస్తారు తప్ప ఇదేదో ప్రభుత్వం మీద విషయం చేయమేటువంటి అంశం కాదు ఇప్పటికైనా దీన్ని బాధ్యత కలిగిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు శాసనసభ్యులుగా మంత్రిగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేటువంటిది ఇది అత్యంత హేయమైంది అత్యంత బాధాకరమైనదిగా భావిస్తాం వారు చెప్పాలి మాకు తెలియదు మరి స్పీకర్ గారి మాటలు చూసిన తర్వాత ఇంటెన్షన్గానే అవాయిడ్ చేసినట్టు కనబడతా ఉంది బయటికి వెళ్ళిండు కదా వారు బయటికి వెళ్ళకపోతే వేరు ఉంటుండే అనారోగ్యం వారు రాకపోయినా కనీసం వారి ప్రతినిధిగా పంపాల్సి అక్కడ ఉండే కేవలం సిఎస్ గారు డీజీపీగా మాత్రమే వచ్చినారు రెండు విషయాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాంతి భద్రతలను కాపాడేటువంటి బాధ్యత ఉంటుంది ప్రభుత్వ అధినేతకు ప్రమాణ స్వీకారం చేసినాడు రాగద్వేషాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా పాలిస్తానని ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కానీ రక్షణ కానీ ఈ రాష్ట్ర సంపదకి బాధ్యత అని చెప్పి రక్షకుడిగా ఉంటారు ముఖ్యమంత్రి గారు కానీ అలాంటి ముఖ్యమంత్రి గారు తన సొంత పార్టీ ఇలా కార్యకర్తలు వ్యక్తులు స్వయంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయినటువంటి పార్లమెంట్ సభ్యుల మీదనే దాడి చేయించమనేటువంటిది ఇది డెస్పరేటెడ్ అసహనంతో కూడినటువంటి దాడి ఎప్పుడు కూడా ఆలోచనాపరమైనటువంటి ఘర్షణ చేయలేనటువంటి వాళ్ళు నెగ్గలేనటువంటి వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఘర్షణలకు వస్తారు గుర్తుపెట్టుకోండి ఇవాళ ముఖ్యమంత్రి గారికి మాటలతో ప్రజల్ని మెప్పించే సత్తా కోల్పోయింది కాబట్టి ఇవాళ డెస్పరేటెడ్గా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయించి ఇలా నోరు నొక్కి ప్రయత్నం చేయడం అనేది ఇది అంతిమ గడియలకు సంకేతం తప్ప ప్రభుత్వం యొక్క గొప్పతనానికి సంకేతం కాదు ఇది ఇవాళ ఈ మధ్య చూస్తూ ఉన్నాం స్వయంగా ముఖ్యమంత్రి గారి శాసనసభ్యుల పార్టీ నాయకుల యొక్క వేదికల మీద మీరు కొట్టండి మీరు చంపండి నేను ఏం కేసులు లేకుండా చూసుకుంటా అని చెప్పి వారే మాట్లాడుతున్నంటే వారు పదే పదే ఈ మధ్య కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు బెంగాల్ తరహా మేము ఇక్కడ ఆచరించబోతున్నామని చెప్పి ఇది బెంగాల్ కాదని చెప్పినాం మేము ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత 40-50 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అన్నిటికీ మిక్కిలి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానీకం కూడా ఇట్లాంటి హింసా రాజకీయాలకు ఇలాంటి దుర్మార్గాలకి ఎదురుడ్డు నిలిచిన గడ్డ కాబట్టి గాగడ్డ మీద గా సాంప్రదాయాన్ని తీసుకొచ్చి రుద్దుదని చెప్పి పగటికల్ని గణనం తప్ప ఇంకోటి కాదు ఇది మంచిది కాదు నిన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇట్లాంటి పునరావృతం కనుక అవుతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తుంది ప్రజల ప్రాణాలు పార్లమెంట్ సభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం శాసనసభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు ఎక్కడ రక్షణ ఇస్తుంది ఒకవేళ ప్రజల ప్రాణాలు రక్షించేటువంటి సత్తా లేనప్పుడు దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఉంటుంది చట్టం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది ప్రభుత్వాలు ఉంటాయి సార్ ఆలోచనల పరంగా ఎంత గ్యాప్ అనే ఉండొచ్చు కాక కానీ వ్యవస్థల్ని కాపాడేదాంట్లో మాత్రం ఐక్యత ప్రదర్శించాలి
ఆ విజ్ఞత ప్రదర్శించాలి. అది కనీస కర్తవ్యం బాధ్యత కూడా. గా సాంప్రదాయాలను కూడా తుంచేస్తా అంటే దీన్ని ఎవరు కాపాడాలి? ఇవాళ వారు అనుకుంటున్నారు ఇవాళ గవర్నర్ గారు వాళ్ళు అవమానపరిచినారు, రేపు ముఖ్యమంత్రి గారిని అవమానపరుస్తారు ఎవరన్నా, రేపు మంత్రులు అవమానపరుస్తారు ఎక్కడన్నా, వాళ్ళందరూ ఎవరు కాపాడుతారు చెప్పండి? సిస్టమే కదా. ముఖ్యమంత్రి అవమానపరచడం పెద్ద ఇష్యూవా? మంత్రులు గ్రామాల పోతున్నప్పుడు అవమానపరచడం పెద్ద ఇష్యూవా? ఇది మంచిది కాదు. ఇది గవర్నర్ అంటే గవర్నర్ చేయరు, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేయరు. మనకు అర్థమైతే ఎంత సంకుచితంగా వివరిస్తారో అర్థమవుతుంది. స్పీకర్గా ఎన్నికైన తర్వాత వారు ఉమ్మడి ఆ మొత్తం శాసనసభ సభ్యుల యొక్క సంపూర్ణమైన బాధ్యత వారి మీద ఉంటుంది. ఇంపార్షియల్గా ఉండాలి, చట్టానికి రాజ్యాంగానికి లోబడి మాత్రమే వారు ప్రవర్తించాలి. కానీ వారు మాట్లాడుతున్న తీరు చూస్తే అంటే వారు కూడా ప్రభుత్వంలో చాలా దిక్కులా మాట్లాడుతున్నారు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అది వారి చేరు హుందాతనానికే మచ్చ, అది గౌరవం కాదు. అది మాటలు ఏదైనా మాట్లాడచ్చు, మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు, రాజకీయ నాయకుడిగా మాట్లాడు. నాకు తెలిసి నేను గతంలో గవర్నర్ గారు ఉన్నప్పుడు కూడా చూసిన, ఇప్పుడు కూడా గవర్నర్ గారు ఉన్నప్పుడు చూస్తున్నా. గతంలో ఎట్లుండేదో నేను చూసిన, ఇప్పుడు ఎట్లుండేదో కూడా నేను చూస్తున్నా. ఎక్కడో ఇంటెన్షనల్గా అవమానపరిచే పద్ధతి మాత్రం కనబడతా ఉన్నాయి.